పంతొమ్మిది ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా డోన్ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నిలబెట్టేందుకు వైసీపీ అధినేత జగన్ ఆసక్తి చూపుతున్నారా? బుగ్గన కర్నూలు ఎంపీగా పోటీ చేస్తే డోన్ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు? బుగ్గన ఎంపీగా బరిలోకి దిగితే కాంగ్రెస్ తెలుగుదేశం అభ్యర్థుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. కర్నూలు ఎంపీ బుట్ట రేణుక ఈ మధ్యనే వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఝలకిచ్చి తెలుగుదేశం పార్టీకి జయకొట్టారు. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని నేనే అంటూ ప్రజల మద్దతు కూడగట్టుకోవడంలో బుట్ట రేణుక బిజీ అయ్యారు. ఇదిలా ఉంటే కర్నూలు మాజీ ఎంపీ కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుట్ట రేణుక కోట్ల స్పీడ్కు బ్రేకులు వేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ భారీ స్కెచ్ గీశారట. వచ్చే సాధారణ ఎన్నికల్లో కర్నూలు ఎంపీ అభ్యర్థిగా డోన్ ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని బరిలోకి దింపాలని వైఎస్ జగన్ ఓ నిర్ణయానికి వచ్చారట. బుగ్గనను కర్నూలు ఎంపీగా నిలిపే పక్షంలో డోన్ అసెంబ్లీ స్థానం ఖాళీ అవుతుంది. కనుక అక్కడ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత కాటసాని రామ్ భూపాల్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలికి ఆయనతో పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ అసెంబ్లీ స్థానం నుంచి కాటసాని గనుక పోటీ చేస్తే పోరు రసవత్తరంగా ఉంటుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావిస్తున్నారు. పార్టీ అధినేత జగన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుంటుందని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంచి వ్యాఖ్యాత, ఏ అంశంపైనైనా ఆయన అనర్గళంగా మాట్లాడగలరు, పైగా మృదు స్వభావిగా పేరున్న నేత. బుగ్గనైతేనే కర్నూలు ఎంపీ అభ్యర్థిగా సరైనోడని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. బుగ్గన కోట్ల బుట్ట రేణుక ఈ ముగ్గురు గనుక 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా నిలబడితే ఆ కిక్కే వేరప్ప అంటూ జిల్లాలో మూడు పార్టీల నేతలు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రానున్న సాధారణ ఎన్నికల నాటికి బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి కాబట్టి కాటసాని రామ్ భూపాల్ రెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ప్రజల మద్దతు కూడగట్టుకుంటే బాగుంటుందని ఆయన వర్గీయుల మధ్య చర్చ సాగుతోందట. పాణ్యం అసెంబ్లీ స్థానానికి గౌరు చరితారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి కాటసాని డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే పక్షంలో బేతంచెర్లలో ఆయనకు బలమైన వర్గం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం 100% సక్సెస్ అవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కెచ్ సంగతి ఎలా ఉన్నా కాటసాని రామ్ భూపాల్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్తారా లేదా అన్నదే సర్వత్రా చర్చకి దారితీస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బుగ్గన్నను దింపినా లేదా మరొకరిని పోటీలో నిలబెట్టినా ఈసారి మాత్రం కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడం ద్వారా చరిత్రను తిరగరాస్తామని కోట్ల వర్గం ధీమాగా ఉంది. ప్రస్తుత ఎంపీ బుట్ట రేణుక వర్గం సైతం 2014 ఎన్నికల నాటి తమ రికార్డు సైతం పునరావృతం అవుతుందనే విశ్వాసంతో ఉన్నారట. చూద్దాం ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి అంచనాలు నిజమవుతాయో.